గ్రామం నుండి 180 ఇంటి గర్భవతి ఆమె ప్రసవించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అమరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ పోయింది. అచ్చంపేట ఉన్న హాస్పిటల్కి ఏమైంది? నాగరికల హాస్పిటల్కి ఏమైంది? అక్కడికి లాస్ట్కి వస్తే మామూలు హాస్పిటల్కి వచ్చింది. ఇన్ని హాస్పిటల్నా ఒక నిన్ను కలిపి ప్రాణాలు కాపాడలేనటువంటి ఈ వైద్య ఈ డాక్టర్లు ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గోలబాలరావు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఒక స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ప్రజల డబ్బులతోనా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తున్నారు కదా, ఎందుకు అమ్మాయిని బతికించలేకపోయారు? ఏమైంది అసలు దీనికి కారణం? తక్షణమే న్యాయం జరగాలి. జరిగామంటే ప్రతి హాస్పిటల్ ముందరమే నిరసన వ్యక్తం చేస్తాము. ఏమైంది ఇక డిఎంహెచ్ఓ సుధాకర్ రాలు పెద్ద ప్రకల్పాలు వస్తారు కదా, నీ సొంత హాస్పిటల్కు పనిచేయడానికి సరిపోతా ఉంది. నీవు అనవుడు, నీకు ఎన్నో సంవత్సరం ఇక్కడ వండుకుంటూ ఇక్కడ నీకు పరిచయం లేదు. నీ సొంత పాత వ్యాపారం చేసుకుంటా, నీ సొంత డబ్బు సంపాదించుకోనికి నీ సొంత వ్యాపారం చేసుకుంటా. మాకు తెలుస్తావు నీ డాటా మొత్తం మా దగ్గర ఉంది, మొత్తం నేను కలెక్టర్కి నిన్నుకు నీకు కలెక్టర్ మీద కంప్లీట్ చేస్తాం. ఎన్నేళ్ళు మోసం చేస్తావు, ఎన్నేళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కల్పించుకుంటావు. ఇక్కడ ప్రభుత్వం పెట్టుకుంటే ఏదైతే వనరు నువ్వు తీసుకుపోయి నీ సొంత హాస్పిటల్ పెట్టుకుంటా. ఏనాడు నీ డాక్టర్ మరి పరిచయం లేకుండా, ఎందుకంటే నువ్వు చెప్తే ఏ డాక్టర్ అన్నాడు మాకు మొత్తం నీ రిపోర్ట్ మా దగ్గర ఉంది. నీవు ఎందుకంటే నీ యొక్క అవినీతి మా దగ్గర ఉంది, ఎక్కడ కూడా నీవు డాక్టర్ల పైన నీవు పట్టుకొచ్చే లేదు. ఏ రోజు హాస్పిటల్ పోలేదు, ఇంతకు ప్రకల్పాలు వస్తావు ఎమ్మెల్యేల ముందర మంత్రుల ముందర కలెక్టర్ ముందర షో చేసుకుని జరిపి నీ యొక్క డాక్టర్ వృత్తిని ఇదిగారనమాట. ఏ మంత్రి పెట్టింది మాకు తెలుసు మొత్తం. నువ్వు సస్పెండ్ చేయాలి, నిన్ను ఇక్కడికి వెళ్ళాను, నిన్ను సస్పెండ్ చేయకుంటే మరో ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క స్త్రీ ఒక తల్లి పిల్లలు తల్లి పిల్లని కాపాడలేనటువంటి డాక్టర్ వ్యవస్థ ఎందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉంది? మేము బహుజన సమాజంలో మొదటి మేము చెప్తూనే ఉన్నాము, ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం లేదు, డాక్టర్ లేరు.